కర్నూలుకు రాజధాని ఇస్తున్నట్లుగా ప్రకటించి మోసం చేశారన్న అనుమానాలు పెరిగిపోతూ ఉండడంతో అక్కడి ప్రజల్లో అసహనం పెరుగుతోంది ప్రభుత్వం న్యాయ రాజధాని ఇస్తున్నట్లుగా ప్రకటించింది కానీ అడుగు కూడా ముందుకు పడలేదు న్యాయ రాజధాని ఆలోచన విరమించుకున్నామని సుప్రీంకోర్టుకు ప్రభుత్వం తెలియచేయడం సంచలనం సృష్టించింది తర్వాత జుడీషియల్ అకాడమీని కర్నూలులో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించి జీవో ఇచ్చి చివరి క్షణంలో మార్చారు ఇప్పుడు కేఆర్ఎంబీని కూడా విశాఖకు తరలిస్తున్నారు ఇవన్నీ వివాదాస్పదమవుతున్నాయి న్యాయ రాజధాని సంగతి ఎలా ఉన్నా కృష్ణా బోర్డుకు విశాఖకు ఏమిటి సంబంధం అన్న ప్రశ్న ఎక్కడి ప్రజల్లో ఉత్పన్నమవుతోంది కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డును కర్నూలులో పెట్టాలన్న డిమాండ్కు ఇతర ప్రాంతాల నుంచి కూడా మద్దతు లభిస్తోంది ఆయన ప్రభుత్వం ఉండిగా విశాఖకు తరలించాలని అనుకుంటుంది దీంతో ప్రజల ఉద్యమానికి సిద్దమయ్యారు ధర్మదీక్షల పేరుతో రాయలసీమ పరిరక్షణ సమితి నంద్యాల కలెక్టరేట్ వద్ద ధర్నాలు చేయాలని నిర్ణయించుకున్నారు ఈ ఉద్యమాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్తామని చెబుతున్నారు ఎప్పటికీ న్యాయ రాజధాని పేరుతో గర్జనలు చేశారు కానీ అది వైసీపీ వ్యూహంలో భాగం రాజకీయంగా మద్దతు లభించింది ధర్మదీక్షలు మాత్రం పూర్తిగా రాయలసీమ ప్రయోజనాల కోసం ఉద్యమకారులు చేస్తున్నది నియంత్రించాలని చూస్తే మరింత పెరిగే అవకాశం ఉంది అయితే ఇదంతా వైసీపీ స్వయంకృతమని రాజకీయాల కోసం కర్నూలు రాజధాని పేరుతో మభ్యపెట్టడం వల్ల ఇదంతా జరుగుతోందన్న అభిప్రాయం వినిపిస్తోంది త్వరలో ఒకటే రాజధానిగా విశాఖను ప్రకటిస్తారని ప్రచారం జరుగుతున్న సమయంలో కర్నూలులో ఇలాంటి సెంటిమెంట్ ప్రచారం ప్రారంభం కావడం వైసీపీకి ఇబ్బందికరమే అని రాజకీయ నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు